రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా కట్టడి అరికట్టేందుకు చిత్తూరు జిల్లాలో పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో కర్ఫ్యూ లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఎస్పీఎస్ శాంతిల్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని స్థానిక గాంధీ రోడ్ మరియు ప్రధాన పట్టణ వీధుల్లో అమలు చేస్తున్న లాక్డౌన్ కర్ఫ్యూ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూను ఉల్లంఘించి అనవసరంగా రహదారులపైకి వచ్చే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జిల్లా పోలీసు యంత్రాంగం చిత్తూరు, మదనపల్లి, పలమనేరు, కుప్పం తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని, అదేవిధంగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు స్వచ్ఛందంగా కొన్ని మున్సిపల్ పరిధిలోని పట్టణాలలో మినీ లాక్డౌన్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో లాక్డౌన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని, మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే షాపులను మూయించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ కర్ఫ్యూ టైంను వచ్చేసి రిలాక్సేషన్ చేసి ఈవినింగ్ 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ అనేది కంప్లీట్ లాక్డౌన్ అంటే కంప్లీట్ కర్ఫ్యూ ఉండాలని వచ్చేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క టౌన్లో, తర్వాత విలేజెస్లో, అన్ని చోట్ల కూడా ఈ లాక్డౌన్ నిబంధనలంతా కూడా మేము చాలా కఠినంగా అమలు పరచడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మనం చూసేటప్పుడు ఈ పెద్ద పెద్ద టౌన్లు చిత్తూరు, మదనపల్లి, తర్వాత పలమనేరు, కుప్పం, ఇంకా మున్సిపల్ ఏరియాస్ అండ్ మేజర్ టౌన్ ఏరియాస్లో లోకల్గా ఎక్కడెక్కడ వచ్చేసి కేసెస్ ఎక్కువ వస్తున్నాయో అలాంటి చోట్ల వచ్చేసి లోకల్ అథారిటీస్ అండర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కలెక్టర్ లోకల్ లాక్డౌన్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా చూసేటప్పుడు వాలంటరీగా చిత్తూరు టౌన్లో ఉన్న ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్కీపర్స్ వీళ్ళందరూ కూడా 2 o'clock నుంచే వచ్చేసి కర్ఫ్యూ అనేది వచ్చేసి వాళ్ళు అంటే షాప్స్ క్లోజ్ చేయడం అనేది వచ్చేసి వాళ్ళు వాలంటరీగా చేయడం జరుగుతుంది. ఆ విధంగానే వచ్చేసి మదనపల్లి టౌన్లో, కుప్పంలో, పలమనేరులో, నగరి, పుత్తూరు ఇలాంటి ఏరియాలో కూడా మధ్యాహ్నం వచ్చేసి 2 గంటల నుంచే వచ్చేసి లోకల్ లాక్డౌన్ వాలంటరీ బేసిస్లో జరుగుతుంది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపులో ఈ లాక్డౌన్ చాలా కఠినంగా అమలు పరచడం జరుగుతుంది. ఇవాళ రోజు కూడా ఏం చేస్తామంటే ఈవినింగ్ తప్పనిసరిగా వచ్చేసి 5 గంటలకి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా క్లోజ్ అయిపోవాలి ఎంటైర్ డిస్ట్రిక్ట్లో. తర్వాత 6 గంటల నుంచి పబ్లిక్ మూమెంట్ రోడ్డు మీద ఎక్కడ కూడా కనిపించకుండా చాలా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఈవెన్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, అకేషనలీ ఎస్పీ స్థాయిలో నేను కూడా వచ్చేసి ఫీల్డ్కు వచ్చి ఇక్కడ లాక్డౌన్ నిబంధనలంతా కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందా అనేది మీద సూపర్విజన్ చేయడం జరుగుతుంది. మేము ఈ లాక్డౌన్ నిబంధనలంతా కూడా పాటించే విధంగా ఈ వైలేషన్స్ ఎవరెవరు చేస్తున్నారో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కూడా పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎఫ్ఐఆర్స్ కూడా మేము నమోదు చేయడం జరుగుతుంది.